పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అత్తారింటికి దారేది వంటి హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే ఆ సినిమాను బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు ఇక ఆ సినిమా రిలీజ్ అయి ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన హీరో పవన్ కు ఇవ్వాల్సిన మొత్తం పారితోషకం ఇవ్వలేదు నిర్మాత అప్పట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రసాద్ నానకు ప్రేమతో సినిమా నిర్మిస్తున్న సమయంలో తనకు ఇంకా రావాల్సిన మొత్తం రాలేదని ఫిలిం చాంబర్ కెళ్లి నిర్మాతపై కంప్లైంట్ ఇచ్చాడు పవన్ అది జరిగి ఏడాది కావస్తుంది ఆలోల్లిపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు బీవీఎస్ఎన్ అత్తారింటికి దారేది సినిమా సమయంలో పవన్ కు తను సగం రెమ్యునరేషన్ ఇచ్చిన మాట వాస్తవమేనని అప్పట్లో అలా ఎందుకు చేశానో నాకే అర్థం కావడం లేదని పవన్ నాపై కంప్లైంట్ ఇవ్వడం నా దురదృష్టకరమని చెప్పాడు అయితే ఈ విషయంలో పవన్ నన్ను ఇబ్బంది పెట్టలేదు కానీ నేను నాన్నకు ప్రేమతో చేస్తున్న సమయంలో అలా జరగడం బాధ అనిపించిందని చెప్పాడు అంతేకాకుండా అప్పట్లో అత్తారింటికి దారేది రిలీజ్ కు ముందే సినిమా బయటికి వచ్చిందని ఆ సమయంలో పవన్ త్రివిక్రమ్ ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను సేఫ్ గా బయటపడ్డాను వారి మేలు మర్చిపోలేనని గుర్తు చేసుకున్నాడు ఈ నిర్మాత మొత్తానికి పవన్ కు ఇవ్వాల్సిన మిగతా పైసలు ఇచ్చేశాడట